అది కూడా మొబలైజ్ తీసుకురావాల్సి వస్తుంది. కానీ లోకేష్ వస్తున్నాడు, మన భౌతికులు మారిపోతాయి, భవిష్యత్తు మారిపోతుందని నేను, లేకపోతే అప్పుడు జగన్కి వచ్చినటువంటి సింపతి ఏంటి, రాజశేఖర రెడ్డి కొడుకుని బాగా వేధించుకు తిన్నారు ఇన్నాళ్ళు, జైలుకి వెళ్ళాడు, అయినా కూడా బిడ్డని ఏమో అతనే కష్టపడితే ఆ ఎమ్మెల్యేలను ఎత్తుకుపోయారు, ఇట్లాంటిది ఇవన్నీ సింపతి వచ్చింది. ఇతనికి ఏం సింపతి వస్తుంది? బేసిక్ గా నలుగురు తీసుకున్నారంటే వీళ్ళు నలుగురు తీసుకుపోయారు, అటు నలుగురు ఇటు నలుగురు. కానీ మరి ఇంకా ఏం అస్త్రాలు ఉన్నాయి ప్రతిపక్షాల దగ్గర? కలివి వీళ్ళందరూ కలిసి రేపొద్దున బరిలోకి దిగినా ఏం జరుగుద్దు అనేది ఎవరు చెప్పట్లేదు. ఈ సర్వేల్లో కూడా పొత్తుల్లో ఉంటే ఏమైనా గెలిచేస్తారా అనేది అది లేదు. ఓ పక్కన చేయాల్సిన అన్ని చేసేస్తున్నాయి, యాత్రలు కానీ లేదంటే బాదురి ఇవన్నీ, నిత్యావసరాల మీద వస్తువులు రేట్లు పెరిగిపోయినాయి, కరెంట్ ఛార్జీలే, అయినా ప్రజలు పట్టించుకోవట్లేదు. ఇంకేముంది ఆప్షన్? ఒక్కటి, వీళ్ళు హౌస్ టు హౌస్ మూమెంట్ ఆగిపోయారు. ఫస్ట్ అసలు గడప గడపకి తెలుగుదేశం అని నినాదించింది వీళ్ళు. తర్వాత ఇంటింటికి వైసీపీ వెళ్ళింది, వైసీపీ ప్రభుత్వం ఫస్ట్ మాట్లాడింది వీళ్ళు గడప గడపకి తెలుగుదేశం అని. ఆ గడప గడపకి వెళ్ళేటప్పుడే వెళ్ళడానికి ధైర్యం చాలలేదు నాయకులకి, అది ఫెయిల్ అయ్యింది. అది ఆపేశారు. ఎందుకని, గడప దగ్గరికి వెళ్ళి అమ్మా జగన్ వల్ల నీకేం కావట్లేదు, మేము వస్తే నీ బాతుకు బాగుపడద్దు అంటే ఎవడో వెళ్ళి పైకి వెళ్ళని చెప్తున్నారు. తీసుకున్నోళ్ళు ఇప్పుడు వెళ్ళేది ఎవరి దగ్గరికి అండి, అపార్ట్మెంట్ ఫ్లాట్ దగ్గరికి వెళ్తే అసలు పని చూసుకోవాలి అంటాడు, ఎందుకంటే ప్రభుత్వంతో అడికేం పనిలే.